கோர்லியும் படுத்து கோர்லி மார். కథ వెనక్కి పరిగెడుతుంది ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా? అసలు ఇదంతా ఎలా మొదలైందంటే వీడు వీడు నాన్పుడు తగలయ్యా సాగదీయటం అంటే ఎంత ఇష్టమో. నీలో పెద్ద మార్పేమి లేదురా, కొంచెం సాగేవంతే. ఏం బాలాజీ ఇంతకీ ఏంటో ఆ బిజినెస్ ప్లాన్? అవును ఏంట్రా బిజినెస్? నేను 1000 ఎపిసోడ్ల మెగా డైలీ సీరియల్ ప్రారంభించబోతున్నాను. 1000 ఎపిసోడ్లే? మరి ఆ 1000 ఎపిసోడ్లకి స్క్రిప్ట్ ఉందా అని అడిగితే చిన్న పేపర్ పెట్టి ఇలా సాగి చూపించాడు. ఆర్టిస్టుల కాస్ట్ చదువు చేయడానికి మన చుట్టాలనే పెట్టేసుకుందాం, క్యారెక్టర్లు కానీ మా శాంతం పెట్టి అమృత విలాస్లోనే షూటింగ్ చేసి ఇక్కడే ఫుడ్ తిన్నందుకు మాకు 20% ఇస్తా అన్నాడు. అలా బాలాజీ గారు ఎడాపెడా షూటింగ్ చేసి పైలట్ అని చెప్పి పర్వతాన్ని తీసుకొచ్చాడు. ఇలా నిట్టూర్పులతోనూ రకరకాల భంగిమలతోనూ 200 ఎపిసోడ్లు చూశాను. దాంట్లో తేలిన కథ ఏంటంటే, నేను ఎప్పటి నుంచో మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పమ్మా. అత్తాకోడలిద్దరు ఫుల్గా మేకప్ వేసేసుకుని పట్టు శారీస్ కట్టేసుకుని ఒకళ్ళు పచ్చిరేలు ఒలుతుంటే రెండోళ్ళు అంట్లు దోవేస్తున్నారు. అసలు ఈ మేకప్ బామ్మలు ఇద్దరు అత్తాకోడలని మాకు ఎలా తెలిసిందంటే, అత్తమ్మా కోడలమ్మా, అత్తమ్మా కోడలమ్మా అలా ఎపిసోడ్కి 50 సార్లు పిలుచుకున్నారు. వీళ్ళిద్దరూ ఈ మహాకార్యంలో ఉండగా డోర్ బెల్లమోగింది. అవి నడుస్తూనే ఉంది, బెల్లమోగుతూనే ఉంది, అవి నడుస్తూనే ఉంది, బెల్లమోగుతూనే ఉంది. ఈలోపు పొద్దు దసరా సెలవుకని ఓ 15 రోజులు ఊరెళ్ళింది, తిరిగి వచ్చింది, ఇవి నడుస్తూనే ఉంది. ఇంతలో డోర్ ఓపెన్ అయింది. ఇక్కడి నుంచి చూద్దాం పదండి. పోస్ట్ మ్యానా? అవును పోస్ట్ మ్యానే. ఇంతసేపు నడిపించింది పోస్ట్ మ్యాన్ కోసమా? ఓ దాని మొగుడు పోస్ట్ మ్యానా? కాదు కాదు, వాడు వెళ్ళిపోతున్నాడు కదా. ఈ గెటప్, ఇన్ని మల్లెపూలు చూస్తుంటే ఒకవేళ ఈవిడికి శోభనమేమోరా. భర్త మిలిటరీలో ఉండుంటాడు. మిలిటరీలో ఉన్న భర్తకి ఏదో అపాయం జరిగిందని పోస్ట్ మ్యాన్ లెటర్ ఇచ్చాడు. అయ్యి బాబోయ్, ఇక్కడి నుంచి ఏడుపులు మయం చూడు ఎపిసోడ్లన్నీ. ఇదిగో మనకు ఫేస్ చూపించినోడికి ఏడుస్తూ ఉంటుంది కన్నీళ్ళతో లెటర్. అరే ఎడవలేదు ఏంటలా షాక్ కొట్టిందల్లా నిలబడిపోయింది. ఫస్ట్ నైట్ అప్సెట్ అయిందనా, మిలిటరీలో ముగిడిపోయాడనా, ఆ ఎక్స్ప్రెషన్ ఏంటో తెలియట్లేదురా. బ్యాంక్ నోటీస్ ఏమోరా? బ్యాంక్ నోటీస్ కంత బిల్డప్ పెంచుకుంటుందిరా. తను చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచుకున్న టామీ చచ్చిపోయి ఉంటది, ఏడవాలో నవ్వాలో తను తెలియట్లేదు. కాదు, అది డెఫినెట్ గా లవ్ లెటర్ అయి ఉంటుంది. ఈ వయసులో లవ్ లెటరా? అవును, తన భర్తకొచ్చిన లవ్ లెటర్ చూసి స్థానం అయిపోయింది. అంతేనంటావా, లేకపోతే ఏ బందుపోట్లన్నా లెటర్ రాసి నెక్లెస్ రోడ్ దగ్గరికి 50 లక్షలు తీసుకురండి, లేకపోతే మీ ఫ్యామిలీని అంతా చంపేస్తామని రాసుంటారంటావా? అన్నయ్య నీ రన్నింగ్ కామెంటరీ ఆపి చూడండి. వెనక్కి తిరిగిందంటే కొంపతీసాలి అత్తకి లవ్ లెటర్ రాలేదు కదా. అత్తమ్మా అరుంధతి, అత్తమ్మా అరుంధతి, నీకు లవ్ లెటర్ వచ్చిందత్తమ్మా? ఉత్తరం వచ్చిందత్తమ్మా. ఉత్తరం వచ్చిందా అమ్మా? అవునత్తమ్మా. ఎవరు రాసుంటారు అరుంధతి? నేను. ఎవరు రాశారో నాకు తెలియడం లేదత్తమ్మా. ఎక్కడి నుంచి వచ్చిందంటావు అరుంధతి? అత్తిల నుంచి. అది కూడా నాకు అంతు పట్టడం లేదత్తమ్మా. ఒక్కోసారి లెటర్ ఓపెన్ చేసినా తెలుస్తుంది ఎవరు రాశారో ఎక్కడి నుంచి వచ్చిందో అని. మరి అదే సస్పెన్స్. తెరిచి చూడమ్మా. ఫస్ట్ ఇల్లేంటమ్మా? మీ మాట శిరసా వహిస్తానత్తమ్మా. కూర్చున్నారు, కాళ్ళు లాగి ఉంటాయి. మెలుగుతీయమ్మా, అది ఎపిసోడ్ అయిపోద్ది. ఇది 2-3 రోజులు తీస్తుంది. అరే తొందరగా తీసిందే. ఆ ఉత్తరంలో ఏముందో తెలిసిందా అరుంధతి? నా శార్థం అత్తమ్మా. బర్మాస్లో సేల్ అంట, డిస్కౌంట్ కూపన్ పంపారు. సేలా? ఎందుకు? రేపు రాఖీ అని 50% డిస్కౌంట్. రేపు రాఖీ పౌర్ణమా? అవును.
అయిపోయింది అయిపోయింది. ఒరే ఇప్పటికి ఎన్ని ఎపిసోడ్లు అయి ఉంటాయి? 196. అమ్మో కాంపిటీస్ 2000 ఎపిసోడ్ చేయు కదా. డెఫినెట్ గా చేస్తాను. నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటా. నాకు వాంతి వచ్చేటట్టు ఉంది, నేను బాత్రూమ్కి వెళ్తాను. నేను రేపొద్దున వస్తాను. అయితే రేపు చూద్దాం బతుకుంటే. బావా రా, ఇప్పుడే టైటిల్స్ మొదలైనవి. అదే వెరైటీ బావా. అమృత రారా కూర్చో. అన్నయ్య అన్నయ్య కూర్చో అన్నయ్య. తెల్లారింతసేపు అయితే ఇప్పుడు అన్నయ్య రావడం. నిన్ను చూడాలని నీతో రాఖీ కట్టించుకోవాలని వస్తుంటే దారిలో అరటి తొక్క మీద కాలేసి జారిపడ్డాను చెల్లెమ్మ, అందుకే ఆలస్యమైంది. రాఖీ కట్టమ్మా. అన్నయ్య ఎంత పెద్ద గాయం ఎలగబట్టింది. అన్నయ్య ఈ రాఖీ నీ గాయాన్ని మాయం చేసేస్తుంది. మమ్మల్ని అంటించే అన్నయ్య, నువ్వు వెళ్ళి చిన్న నేను పంపించు. అన్నయ్య పక్కన కూడా పంపించు. అలాగే వెళ్ళొస్తానమ్మా. వెళ్ళహే అని చెప్పి అడుగుతా. చిన్నయ్య అరే చిన్నయ్య ఇంకా రాడేమిటి? చిన్నయ్య నీకోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను, తొందరగా రా అన్నయ్య. ఇంకా రావేమిటి అన్నయ్య? చెల్లెమ్మా. అన్నయ్య చిన్నయ్య వచ్చేసావా? వచ్చేసానమ్మా. రా అన్నయ్య. వచ్చాడు. అన్నయ్య రా అన్నయ్య విగ్గు బాగుందా చెల్లెమ్మా అని అడగండి. రాఖీ చాలా బాగుందమ్మా. విగ్గు తగలడు దూరంగా తీసుకోమ్మా. అన్నయ్య నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులు నాకు ఇస్తున్నావా? అన్నయ్య నీకంటే నాకు ఈ రూపాయి ఎక్కువ చెల్లమ్మ. అన్నయ్య ఇకనే వెళ్తానమ్మా. అర్జెంటుగా. అదేమిటి అన్నయ్య నా పాట వినకుండానే వెళ్తావా? పద అన్నయ్య. పదమ్మా. పాట కూడా పాడతా? అదేంట్రా తాగేసి నడుతాడు. మీ ఆవిడ యాక్టింగ్ కన్నా డాన్సే బాగా చేస్తుందిరా. ఈడెక్కడ దొరికాడురా? ఏ ఎక్స్ప్రెషన్ లేదు ఫేస్లో. అడిగింటారా అలా బీసిపోయాడు కలుదురుతున్నాయి అనుకుంటా.
ఇదెవడో రికమెండేషన్ కానీ ఇట్లా ఉన్నాడరా, అందుకే విగ్గెట్టించారు. బాలాజీ ఎవరు రీడు మన చుట్టూనా? అన్నయ్యా నీకు అన్ని ఏదో డౌట్లే, సైలెంట్ గా చూడు. పెరాల్సిస్ వచ్చేసి నాపమ్మా. అది చెయ్యంట్రా అన్నా చెల్లెల అనుబంధం. ఓహో అనిజిగా ఫీల్ అవుతున్నాడు. ఊరు నీ అన్న తగలయ్యా, రాఖీ పండగ కని వస్తే చేయి పీకేసుకుని ఒంటి చేత్తో పంపిస్తున్నావు కదే. చెల్లమ్మా చెల్లమ్మా ఇక్కడున్నానమ్మా. నేను ఇక్కడ చెల్లమ్మా. బుజ్జన్నయ్యా. అవునమ్మా తొందరగా రాఖీ కట్టు. కట్టేమ్మా. నేను వస్తానమ్మా. ఏంట్రా మళ్ళీ బ్రేకా? ఎరబాల కొత్త యాడ్లు కూడా వచ్చినాయి. అవునన్నా. రక్షించండి పారిపోతానండి. రీడు పుచ్చు పాన్ మసాలానా? వీడెవడో జెన్యున్ బిజినెస్ మెన్ రా. మా పాన్ మసాలా వేసుకుంటే పళ్ళు పుచ్చిపోతాయి అని దానికి అదే పేరు పెట్టాడు. ఎక్సైజ్ చేయాలి వేసుకున్నాక. ఈ పాన్ మసాలా వేసుకుంటే కరాటే గిరాటే నేర్చుకోకలేదు, జనాలు ఉట్టి చంపేయచ్చు. అబే అమృతరావయ్య కనుక జంకు వదిలి బ్యాట్ పట్టుకుంటే ఏమవుతుంది? రికార్డ్స్ బ్రేక్. ఇదేమాడు సీరియల్ యాడ్ అన్నయ్యా? వీళ్ళిద్దరూ ఎవర్రా పరింగి ఫేసులు వేసుకుని? ఆంజనేయులు గరిటి వదిలేసి బంతి పట్టుకుంటే కొట్టుడెవడ్రా? గిన్నెలోంచి బాల్ తీసి టేస్ట్ చూస్తున్నాడు. వచ్చే అక్టోబర్ 13-20 తారీఖుల్లో ప్రసారమయ్యే పవర్ కప్ ఫైనల్లో చూడండి. ఆదివారం రాత్రి 8:30కి జెమిని టీవీలో అమృతం అని వచ్చే వీక్లీ కామెడీ సీరియల్. కామెడీ సీరియల్? సీరియస్ సీరియల్స్ మధ్య కామెడీ సీరియల్ ఏంట్రా? తీసిన లెవెల్ రా, ఎర్రోళ్ళ అమాయకులా? కాదురా ఆశావాదులు. ఈ వేయి పొడకలేంట్రా ఊగుతుంటది అలాగా? ఈ గొంతు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా బాబు? చెల్లమ్మా. చంటన్నయ్యా రా బాబు. దట్ ఈస్ రబ్బర్ బాలాజీ. రాఖీ కట్టమ్మా, తొందరగా కట్టమ్మా. ఎంత త్వరగలరో చేయిపిక్కుంటుంది. వస్తారా? ఇది సేఫ్.
రాఖీ పండుగ అంటే విరక్తి వచ్చేసిందిరా ఉల్లన్నయ్య. రే నీకెవరైనా కానిస్టేబుల్ తెలిసినోడు ఉన్నాడా? సంఖ్యలు నా లోలు అడుగు తీసుకొస్తే దాని చేతులకు వేసేద్దాం. నాకు కూడా కట్టే టీవీలో తెచ్చి గోళలు పొంది ఎంతో బిగ్గ కడుతోందో రాజన్నయ్య. బుల్లన్నయ్య అసలు గవర్నమెంట్ రాఖీల పండుగ బ్యాన్ చేసేయాలి. బ్యాన్ చేస్తే మనం తీసే సీరియల్స్ కి ఆడియన్స్ కరువు అవుతారు. చెల్లెల మీద రాఖీల మీద కూడా విరక్తి వచ్చేసిందిరా. ఇది గాని కౌరవుల జల్లెలు దుశ్చలయ్యి ఉంటే వచ్చే సంక్రాంతి వరకు రాఖీలు కడుతూనే ఉండేది. అది దుశ్చలో ఏమో నాకు తెలియదు గాని నేను మాత్రం గాంధారిని అయిపోయాను. ఏ అన్నయ్య, ఎలా ఉంది మన సీరియల్? జూ టీవీలో ఇవాళ నుంచే టెలికాస్ట్. బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తే బాగుంటుంది. ఒరేయ్, నీకు నీ సీరియల్ కి ఓ దన్నం. పైలట్ చూసేదానికే తల్ల వాసిపోయింది. ఇప్పటిదాకా మా హోటల్ కైన బిల్లు పే చేయి చాలు. నా దగ్గర అంత డబ్బు లేదు. నిన్న అసలు మొత్తం ఎవడడిగారా? 50% కట్ చేసుకుని మిగతా 50% చాలు. ప్రాఫిట్ వస్తే దానికి 200% వస్తుంది. వద్దురా, మాకొద్దు. మాకు ఆ 50% కావాలి. సరే, మీ ఇష్టం. ఒరే, ఈ పంపలో ఉంటే నాకు మీ ఆవిడ వాకింగే గుర్తొస్తుందిరా. నేను పైకి వెళ్ళి పడుకుంటా. నేను వస్తా పద. ఒరే అమృతం, తెల్లారిన తలనొప్పి తగ్గలేదురా. సీరియల్ హ్యాంగ్ అవరు. ఒరే అమృతం, ఎక్కడారా? మన ఇల్లు వరదలో మునిగిపోయింది, రారా. ఏంట్రా నువ్వు? చూడు, ఏంట్రా, రాత్రి ఒక్క చుక్క వర్షం కూడా పడలేదుగా, వరదల వచ్చింది. మూసి పొంగిందేమో. రే, ఆ సౌండ్ ఏంట్రా? అవునరా, ఈ గాలి ఏంటి? హెలికాప్టరు. రే, మా రబ్బర్ బాలాజీ గారు దిగుతున్నాడు రా. రే బాల, హెలికాప్టర్ కొనేసావా? హే కాదు, మనల్ని వరద నుంచి రక్షించడానికి వచ్చా. అవునా? రే, వీలుంటే మమ్మల్ని రక్షించి సిటీ మొత్తం హెలికాప్టర్ లో చూపించవా? కుదరదన్నాయ్, ఆంధ్రదేశం అంతా ఈ వరద ఉంది. ఆంధ్రదేశం అంతానా? రాత్రి టీవీలో నాది 1000 పుడకల సీరియల్ మొదలైంది కదా, దాని రిజల్ట్ ఇది. జనానికి అంత బాగా నచ్చిందా? నచ్చబట్టే కదా ఈ కన్నీటి వరద. జూ టీవీ వాళ్ళు మొత్తం సీరియల్ 2 కోట్లకు కొనేశారు. ఏంటి, నువ్వు తీసిన బురద వల్ల ఈ వరద అంతా? ఇంకొన్ని సంవత్సరాలు ఇలాగే గడపాలి. అందాక ఇదిగో నేను వెళ్తున్నాను, దీన్ని బెంగాలీలో రీమేక్ చేయాలి. బాలా, నీకు 2 కోట్ల, మా మొక్కలకి 2 పులిహోర పెగట్ల. నువ్వేగా షేర్ అవుతున్నావు. బాయ్. చాలు, మనం ఎదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు. కరెంటు రెంటు ఎట్సట్రా మన కష్టాలు, కర్రీలో కారం ఎక్కువ అయితే కన్నీళ్ళు. నైట్ అంతా దోమల్తో ఫైటింగ్ గేమ్, మనకి గ్లోబల్ వార్. భారీగా ఫీల్ అయ్యే టెన్షన్ లేం పడకు కోర్లీ మా.